చెప్పండి రవి సార్ ఆర్టీఓలో రిజిస్టర్ అయ్యి ఏపీలో రెండు ఆస్టిన్ కేంబ్రిడ్జ్ కార్లే ఉన్నాయి సార్ అందులో ఒకటి 1 ఇయర్ కితమే డెమాలిష్ చేసి స్క్రాప్ కు వెళ్ళిపోయిన సార్ ఇంకొకటి మదరవాడలో పారిజాతం పేరు మీద రిజిస్టర్ అయ్యింది సార్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను సార్ కుమార్ సార్ బండి మదరవాడకు పోనీ మర్యాదగా నిజం చెప్పు మర్డర్ జరిగిన చోట నీ కార్ రేడియేటర్ మూత దొరికింది అర్ధరాత్రి వేళ అక్కడేం చేస్తున్నావు నీకు వాడికి ఏంటి సంబంధం కార్ ఎక్కించి వాడిని ఎందుకు చంపావు కార్ ఎక్కించి చంపానా సార్ నాకు ఏం తెలియదు సార్ మీరు ఇంకెవరినో తీసుకురావడానికి బదులు తప్పుగా నన్ను తీసుకొచ్చారు నాకు దీనికి ఏ సంబంధం లేదు ఏంటి నటిస్తున్నావా ఏం జరుగుతోందా ఇక్కడ పై నుంచి ఎంత ప్రెషర్ వచ్చా తెలుసా ఒక నార్త్ ఇండియన్ని చంపేశారు సార్ ఇప్పుడు ఆ మర్డర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను సార్ సరే ఎవరి అమ్మాయి ఆ నార్త్ ఇండియన్ని చంపింది తనే అయిండొచ్చని నాకు అనుమానంగా ఉంది సార్ మర్డర్ జరిగిన చోట నాకు ఒక రేడియేటర్ మూత దొరికింది సార్ అది తన కారుదే సార్ మీ మీద ఉంటు సార్ నాకు దానికి ఏ సంబంధం లేదు ఉండమ్మ ఉండు ఎందుకు ఏడుస్తావు ఏమైందో చెప్పు అర్ధరాత్రి నా ఇంటి గోడ దూకొచ్చి నిద్రపోతున్న నన్ను ఎంక్వైరీ అనే పేరుతో ఇక్కడికి లాక్కొచ్చారు సార్ మీరే చూడండి సార్ నైట్ డ్రెస్ తీసుకొచ్చారు నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్న కూడా తెలియదు సార్ ఆయన నేను కనబడట్లేదని వెతుకుతుంటారు నేను మా నాన్న ఇప్పుడే కష్టపడి ఒక కాల్ టాక్సీ మొదలు పెట్టాం కానీ ఏదో ఒక మూతను ఉంచుకొని నన్ను అనుమానిస్తున్నారు సార్ నా దగ్గర ఉండేది ఒక పాత కారు సార్ అది వెళ్లే దారిలో ఒక్కో పాట ఊడి పడిపోతుంది అందుకని ఆ ఏరియాలో జరిగే హత్యలకి నేను బాధ్యురాలు అవుతానా సార్ కావాలంటే మీరే ఆ మూత చూడండి సార్ సభ్యుల కార్ ఎక్కించి చంపింది నేనే ఏంటి ఇది ఒక ఎవిడెన్సేనా కాదు సార్ చూడండి సార్ ఇది ఒక ఎవిడెన్సేనా సరే అది వదిలేండి సార్ కార్ ఎక్కించి చంపుంటే మర్డర్ జరిగిన స్పాట్ లో ఆ టైర్ మార్క్స్ అక్కడ ఉండాలి కదా సార్ అది నా కార్ టైర్ తో మ్యాచ్ అవ్వాలిగా అది చెక్ చేశారా లేదా అడగండి సార్ ఏంటి చెక్ చేసావా చెక్ చేయమన్నాను సార్ కానీ టైర్ మార్క్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి సార్ ఎక్కడ ఆ టైర్ మార్క్ ఎవిడెన్స్ అదిలా మ్యాచ్ అవుతుంది నేను టైర్లని మార్చాను కదా ఏ పోలీస్ స్టేషన్ వచ్చి డ్రామా రాలేవో టైర్ మార్క్స్ మ్యాచ్ అవ్వలేదు కదా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆడపిల్లని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తావా సార్ నేను అదే అంటున్నాను సార్ ఒక లేడీ పోలీస్ కూడా లేకుండా ఒక ఆడపిల్లని ఇలా ఎంక్వైరీ చేస్తారా మీరు నన్ను ఇలా టార్చర్ చేస్తే నేను ప్రెస్ మీడియాని పిలుస్తాను సార్ సరే నువ్వు వెళ్ళమ్మా సార్ మీకు దండ పెడతాను నన్ను ఇలాగే వదిలేయండి టార్చర్ పెట్టుకోండి బ్రదర్ ఇంకా ఇద్దరు మిగిలారు నీ వల్ల అయితే పట్టుకో నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను సార్ చూడండి సార్ మళ్ళీ మళ్ళీ ఏయ్ నీకు ఏమైందయ్యా నువ్వు వెళ్ళమా సార్ ఇన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా ఆవిడ అరెస్ట్ చేయలేకపోయాం కదా సార్ ఈరోజు ఏదో నాటకాలు ఆడి తప్పించుకుంది తను చెప్పిన ఆ ఇద్దరెవరో మనం కనిపెట్టాలి అప్పుడు దొరుకుతుంది